అండ్ ఇప్పుడు టాపిక్ రియాక్ట్ రౌటర్ డోమ్. ఈ రియాక్ట్ రౌటర్ డోమ్ ఏంటంటే మన అప్లికేషన్లో మల్టిపుల్ పేజెస్ ఉండి వాటిని ఎలిమెంట్స్తో లింక్ చేసేదే ఈ రియాక్ట్ రౌటర్ డోమ్. అంటే ఇక్కడ చూడండి, నేను అమెజాన్ తాలూకు వెబ్సైట్ ఓపెన్ చేశాను. ఈ అప్లికేషన్లో మనకి చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎక్కడన్నా నేను ఒక ఎలిమెంట్ మీద క్లిక్ చేస్తే ఆ ఎలిమెంట్కి లింక్ అయిన పేజ్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎలక్ట్రానిక్స్ దగ్గర క్లిక్ చేశాను, ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్స్కి లింక్ అయిన పేజ్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. అండ్ ఈ పేజ్ తాలూకా పాత్ అనేది ఇక్కడ చూపిస్తుంది. అలాగే ఈ ఎలక్ట్రానిక్స్ లోపల ఇంకొన్ని కేటగిరీస్ ఉన్నాయి. వీటిలో నేను ఎక్కడైనా క్లిక్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కెమెరాస్ అనే ఎలిమెంట్ మీద క్లిక్ చేశాను, అప్పుడు ఈ ఎలిమెంట్కి లింక్ అయిన పేజ్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. అలాగే ఈ పేజ్ తాలూకా పాత్ ఈ యూఆర్ఎల్లో మనకి ఇలా చూపిస్తుంది. అలాగే నేను అప్లికేషన్లో ఎక్కడున్నప్పటికీ ఈ అమెజాన్ అనే లేబుల్ మీద నేను క్లిక్ చేస్తే అప్పుడు ఈ అప్లికేషన్ తాలూకా హోమ్ పేజ్ మీద ల్యాండ్ అవుతాను. ఇలాగా రియాక్ట్లో ఈ ఎలిమెంట్స్కి పేజెస్ని లింక్ చేసేదే ఈ రియాక్ట్ రౌటర్ డోమ్. దీన్నే వెబ్ డెవలప్మెంట్లో రౌటింగ్ అంటారు. అండ్ ఈ రౌటింగ్ని మన అప్లికేషన్లో ఇంప్లిమెంట్ చేయడానికి కొన్ని ఫ్యూ స్టెప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రియాక్ట్ రౌటర్ డోమ్ని మన ప్రాజెక్ట్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్రౌజర్ రౌటర్ అనే ట్యాగ్ తీసుకొని ఈ ట్యాగ్ లోపల మన మెయిన్ కాంపోనెంట్ని ర్యాప్ చేయాలి. తర్వాత ఇండివిజువల్గా మన రౌట్స్ అనేవి క్రియేట్ చేసుకొని రౌట్స్ అనే ట్యాగ్ మధ్యలో ఈ ఇండివిజువల్ రౌట్స్ని ర్యాప్ చేయాలి. నెక్స్ట్ మనం క్రియేట్ చేసిన ఇండివిజువల్ రౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం ఏ ఎలిమెంట్స్కి అయితే లింక్ చేద్దాం అనుకుంటున్నామో లింక్ ట్యాగ్ యూజ్ చేసి మనం రౌటింగ్ అనేది అప్లై చేయొచ్చు. సో వీటిని ఇప్పుడు ప్రాక్టికల్గా మనం ప్రాజెక్ట్లో ఇంప్లిమెంట్ చేసి ఈ పేజెస్ అనేవి రియాక్ట్లో కాంపోనెంట్స్గా క్రియేట్ చేసి ఈ కాంపోనెంట్స్కి రౌటింగ్ ఎలా అప్లై చేయొచ్చో ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. చూడండి, లాస్ట్ టాపిక్లో మనం వైట్ అనే బండ్లర్ ద్వారా రియాక్ట్ ఇన్స్టాల్ చేసుకొని మనం ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసాం. ఈ ప్రాజెక్ట్ లోపల ఇప్పుడు మనం SRC ఫోల్డర్లో ఈ అసెట్స్ అనే ఫోల్డర్ కూడా అవసరం లేదు, ఇది కూడా డిలీట్ చేస్తున్నాను. ఈ సోర్స్ ఫోల్డర్ లోపల నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఈ ఫోల్డర్కి రౌటింగ్ అని ఒక పేరు పెట్టాను. ఇప్పుడు ఈ ఫోల్డర్ లోపల నేను కాంపోనెంట్స్ క్రియేట్ చేస్తాను. ఈ ఫోల్డర్ లోపల ఫస్ట్ ఒక ఫైల్ క్రియేట్ చేసి దీనికి ఫస్ట్ పేజ్ అని ఒక పేరు పెట్టాను. అలాగే ఇంకొక పేజ్ క్రియేట్ చేసి దీనికి సెకండ్ పేజ్, ఇంకొక పేజ్ థర్డ్ పేజ్ అండ్ లాస్ట్ ఇంకొక పేజ్ కూడా క్రియేట్ చేసి దీనికి ఫోర్త్ పేజ్ అని ఒక. సో ఇప్పుడు మనకి 4 ఫైల్స్ ఉన్నాయి. ప్రతి పేజ్లోనే కూడా ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసి IFC సేవ్ చేస్తున్నాను. ఇలాగా 4 కాంపోనెంట్స్ క్రియేట్ చేశాను. చూడండి, మనం వైట్ ద్వారా రియాక్ట్ మాత్రం ఇన్స్టాల్ చేసుకున్నాం, మిగతా కాంపోనెంట్ క్రియేషన్ అండ్ ఎవ్రీథింగ్ అంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్, చేంజెస్ ఏమీ లేవు. వైట్ ద్వారా ఓన్లీ ఇన్స్టలేషన్ ప్రాసెస్ మాత్రమే మారుతుంది. ఇన్ కేస్ మీకు వైట్ అంటే ఏంటో తెలియకపోతే లాస్ట్ టాపిక్ ఒకసారి చూడండి. ఆ టాపిక్లో మనకి వైట్ అంటే ఏంటి, ఈ వైట్ అనే బండ్లర్ ద్వారా రియాక్ట్ని ఎలా ఇన్స్టాల్ చేసుకుంటాం, అలా ఇన్స్టాల్ చేసిన తర్వాత రియాక్ట్ని ఎలా రన్ చేస్తాం, ఇవన్నీ కూడా ఆ టాపిక్లో డీటెయిల్గా డిస్కస్ చేసాం. అండ్ ఇప్పుడు మనం ఫ్రెష్గా కాంపోనెంట్స్ క్రియేట్ చేసి ఈ కాంపోనెంట్స్కి రౌటింగ్ అనేది అప్లై చేస్తున్నాం. నేను 4 కాంపోనెంట్స్ క్రియేట్ చేశాను. ఈ కాంపోనెంట్స్ని ఇప్పుడు app.jsx అనే కాంపోనెంట్ లోపల ఇంపోర్ట్ చేసుకొని మనం అవుట్పుట్ చేయొచ్చు. ఈ యాప్ కాంపోనెంట్ లోపల ఫస్ట్ పేజ్ని ఇంపోర్ట్ చేసి ఇలాగ కాంపోనెంట్ ఎంటర్ చేశాను. తర్వాత సెకండ్ పేజ్, నెక్స్ట్ థర్డ్ పేజ్, లాస్ట్లో ఫోర్త్ పేజ్. ఇప్పుడు ఈ 4 కాంపోనెంట్స్ ఇంపోర్ట్ చేసి రెండర్ చేసాం. అవుట్పుట్కి వెళ్ళి చూస్తే చూడండి, మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇలాగ 4 కాంపోనెంట్స్ కూడా అవుట్పుట్ వచ్చినాయి. చూడండి, ఫస్ట్ స్టెప్లో మనం ఈ రియాక్ట్ రౌటర్ డోమ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దానికోసం నేను బ్రౌజర్లోకి వెళ్ళి NPM అని గూగుల్ చేశాను. తర్వాత మనం ఈ NPM సైట్లోకి వెళ్ళి ఇక్కడ ఈ సెర్చ్ బార్లో రియాక్ట్ రౌటర్ డోమ్ అని సెర్చ్ చేశాను. ఇక్కడ చూడండి, మనకి రియాక్ట్ రౌటర్ డోమ్ అనే ప్యాకేజ్ అవైలబుల్ ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఈ ప్యాకేజ్ తాలూకా పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. అండ్ ఈ ప్యాకేజ్ తాలూకా ఇన్ఫర్మేషన్ ఈ రైట్ సైడ్లో ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. అంటే వీక్లీ డౌన్లోడ్స్ ఎన్ని, వర్జన్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని. దాంతోపాటు ఈ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోవడానికి కావాల్సిన కమాండ్, ఈ కమాండ్ మనం కాపీ చేసుకొని మన ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళి ఇక్కడ టెర్మినల్ ఓపెన్ చేయడానికి ఈ 3 డాట్స్ దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడ న్యూ టెర్మినల్ ఓపెన్ చేయొచ్చు. న్యూ టెర్మినల్ ఓపెన్ చేసిన తర్వాత మనం ప్రాజెక్ట్ లోపలే ఉన్నాం, అంటే మన కరెంట్ ప్రాజెక్ట్ లోపల ఉండాలి. అంటే ఇక్కడ మన ప్రాజెక్ట్ నేమ్ రైట్,
ఈ రైట్ అనే ఫోల్డర్ లోపల ఉన్నాం. సో ఇప్పుడు మనం కాపీ చేసిన కమాండ్ ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ హిట్ చేస్తే ఈ రౌటర్ డామ్ తాలూకా ప్యాకేజ్ ఇన్స్టాలేషన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇది ఎక్కువ టైం పడదు, తొందరగానే ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టలేషన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇన్స్టలేషన్ చెక్ చేసుకోవడానికి మనం ప్యాకేజ్ డాట్ జేసన్ అనే ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ చూస్తే, ఇక్కడ చూడండి రియాక్ట్ రౌటర్ డామ్ అనే ప్యాకేజ్ ఇన్స్టాల్ అయ్యి వర్జన్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంది. సో ఇప్పుడు ఈ రియాక్ట్ రౌటర్ డామ్ మన ప్రాజెక్ట్లో ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు టెర్మినల్ క్లోజ్ చేసి నెక్స్ట్ స్టెప్లో మనం ఈ బ్రౌజర్ రౌటర్ అనే ట్యాగ్ తీసుకొని మన యాప్ కాంపోనెంట్ని ఈ బ్రౌజర్ రౌటర్ ట్యాగ్స్ మధ్యలో ర్యాప్ చేయాలి. నేను మెయిన్ కాంపోనెంట్లోకి వెళ్ళి ఇక్కడ మన మెయిన్ కాంపోనెంట్ లోపల మన యాప్ కాంపోనెంట్ అనేది రెండర్ అయింది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్రౌజర్ రౌటర్ ఇంపోర్ట్ చేసుకొని ఇంపోర్ట్ బ్రౌజర్ రౌటర్, ఇలాగా ఈ రియాక్ట్ రౌటర్ డామ్ అనే ప్యాకేజ్ నుంచి ఈ బ్రౌజర్ రౌటర్ అనే డిపెండెన్సీ ఇన్స్టాల్ చేసాం. అండ్ నెక్స్ట్ స్టెప్లో ఈ బ్రౌజర్ రౌటర్ తీసుకొని ఈ బ్రౌజర్ రౌటర్స్ మధ్యలో ఈ యాప్ కాంపోనెంట్ని ర్యాప్ చేసాం. చూడండి, ఈ బ్రౌజర్ రౌటర్ ట్యాగ్స్ మధ్యలో మన మెయిన్ కాంపోనెంట్, మన యాప్ కాంపోనెంట్ని ర్యాప్ చేసాం. సో ఇప్పుడు మన సెకండ్ స్టెప్ కంప్లీట్ అయింది. ఫస్ట్ స్టెప్ అండ్ సెకండ్ స్టెప్, టూ స్టెప్స్ కంప్లీట్ అయింది. ఇప్పుడు థర్డ్ స్టెప్లో మన యాప్ కాంపోనెంట్స్ లోపల మనం రౌట్స్ అనేవి డిఫైన్ చేయాలి. సో దానికోసం నేను యాప్ కాంపోనెంట్లోకి వెళ్ళి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఈ రౌట్స్ అండ్ రౌట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో దానికోసం ఇంపోర్ట్ కర్లీ బ్రేసెస్ తీసుకొని రౌట్స్ ఇంపోర్ట్ చేసి దీంతోపాటు రౌట్ ఇది కూడా ఇంపోర్ట్ చేసి నెక్స్ట్ స్టెప్లో మనం ఈ యాప్ కాంపోనెంట్ లోపల ఈ రౌట్స్ ట్యాగ్ తీసుకొని రౌట్స్ అనే ట్యాగ్ తీసుకొని ఈ రౌట్స్ ట్యాగ్ మధ్యలో మనం రౌట్స్ అనేవి డిఫైన్ చేయొచ్చు. అది ఎలా అంటే రౌట్ అనే ట్యాగ్ తీసుకొని ఈ రౌట్ అనే ట్యాగు ఒక పాత్ని యాట్రిబ్యూట్గా తీసుకుంటుంది. ఈ పాత్కి మనం వాల్యూ కింద ఏదైనా పాస్ చేయొచ్చు, అంటే స్లాష్ ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ABC అని రాసాం. ఇప్పుడు మనం క్రియేట్ చేస్తున్న రౌట్ తాలూకా పేరు అండ్ పాత్ ఈ స్లాష్ ABC, దీంతోపాటు ఒక ఎలిమెంట్ అనే యాట్రిబ్యూట్ పాస్ చేసి ఈ ఎలిమెంట్కి వాల్యూ కింద కర్లీ బ్రేసెస్ మధ్యలో మనం ఈ రౌట్లో ఏ కాంపోనెంట్ చూపిద్దాం అనుకుంటున్నామో ఆ కాంపోనెంట్ ఇక్కడ రెండర్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ పేజ్ అనే కాంపోనెంట్ నేను చూపించాలనుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ పేజ్ ఈ కాంపోనెంట్ పాస్ చేసి అండ్ ఈ రౌట్ అనే ట్యాగ్ క్లోజ్ చేయాలి. ఈ రౌట్ అనేది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ కాబట్టి స్లాష్ ఇచ్చి గ్రేటర్ దెన్ సైన్. ఇప్పుడు మనం ఒక రౌట్ క్రియేట్ చేసాం, ఇలాగే ఇంకొక రౌట్ క్రియేట్ చేసి దీనికి పాత్ స్లాష్ ఇచ్చి XYZ అని ఇచ్చాను. అలాగే ఎలిమెంట్ కూడా ఇక్కడ నేను సెకండ్ పేజ్ అనే కాంపోనెంట్ చూపించాలనుకున్నాను. సో సెకండ్ పేజ్ ఈ కాంపోనెంట్ ఎంటర్ చేసి దీన్ని కూడా క్లోజ్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఈ కాంపోనెంట్స్ అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్ ఈ కాంపోనెంట్స్ మనం ఆల్రెడీ రెండర్ చేసాం కదా, దీన్ని కామెంట్ చేసి సేవ్ చేశాను. అలాగే ఇక్కడ ఒక మన మెయిన్ పేజ్ మనం సేవ్ చేయలేదు, మన మెయిన్ కాంపోనెంట్ ఇది కూడా సేవ్ చేశాను. ఇప్పుడు అవుట్పుట్కి వెళ్ళి చూస్తే మనకు అవుట్పుట్లో ఏమీ లేదు, ఎందుకంటే ఇక్కడ మన యాప్ కాంపోనెంట్లో మన కాంపోనెంట్స్ అన్నీ కామెంట్ చేసాం, కాకపోతే మన రౌట్స్ అనేవి మాత్రం క్రియేట్ చేసాం. ఈ రౌట్స్ అనేవి కూడా ఈ పాత్ ఇచ్చి ABC అని XYZ అని మనం కాంపోనెంట్స్కి ఒక రౌటింగ్ క్రియేట్ చేసాం. సో ఇప్పుడు ఈ URL లోపల మన లోకల్ హోస్ట్ 5173తో మన పోర్ట్ అనేది రన్ అవుతుంది. సో ఇప్పుడు మన రౌటింగ్ చెక్ చేయడానికి స్లాష్ ఇచ్చి ABC అని రాసి ఎంటర్ హిట్ చేస్తే చూడండి ఫస్ట్ పేజ్ అని మనకి అవుట్పుట్ వచ్చింది. అలాగే ABC ప్లేస్లో XYZ అని ఇచ్చాడు, ఎంటర్ హిట్ చేస్తే చూడండి సెకండ్ పేజ్ అని అవుట్పుట్ వచ్చింది. సో ఇలాగా మనం రౌటింగ్ అనేది క్రియేట్ చేసాం. ABC అని రాస్తే ఫస్ట్ పేజ్, XYZ అని రాస్తే సెకండ్ పేజ్. ఇప్పుడు మన రౌటింగ్ అనేది పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. ఇలాగే మనం మిగతా కాంపోనెంట్స్కి కూడా రౌటింగ్ అనేది క్రియేట్ చేయొచ్చు. కాకపోతే దానికన్నా ముందు మనం ఒక నావ్ బార్ క్రియేట్ చేసి ఆ నావ్ బార్ లోపల కొన్ని ఎలిమెంట్స్ అనేవి చేసి ఆ ఎలిమెంట్ క్లిక్ చేస్తే మనకి ఈ పేజెస్ అనేవి అంటే ఈ కాంపోనెంట్స్ అనేవి మనకు అవుట్పుట్ వచ్చేలాగా రౌటింగ్ అనేది పాస్ చేద్దాం. సో అది ఎలాగంటే ఫస్ట్ మనం ఒక ఫైల్ క్రియేట్ చేసి ఈ ఫైల్కి నావ్బార్ అని ఒక పేరు పెట్టాను, navbar.jsx. ఈ ఫైల్ లోపల ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసి ఈ కాంపోనెంట్ లోపల నావ్ సెక్షన్ అనే ఒక ఎలిమెంట్ తీసుకొని ఈ ఎలిమెంట్ లోపల ఒక UL ట్యాగ్, ఈ UL ట్యాగ్ లోపల ఒక 4 LI ట్యాగ్స్ క్రియేట్ చేశాను.
ఇప్పుడు ఈచ్ ఎల్ఏ ట్యాగ్లో ఒక్కొక్క కాంపోనెంట్ చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎల్ఏ ట్యాగ్కి ఫస్ట్ పేజ్, సెకండ్ దానికి సెకండ్ పేజ్, థర్డ్ ఎల్ఏ ట్యాగ్లో థర్డ్ పేజ్, ఫోర్త్ ఎల్ఏ ట్యాగ్లో ఫోర్త్ పేజ్. సేవ్ చేసి ఇప్పుడు ఈ ఎలిమెంట్కి స్టైలింగ్ కోసం మనం యాప్ డాట్ సిఎస్ఎస్ ఫైల్లోకి వెళ్ళి ఇప్పుడు మన ఎలిమెంట్ పేరు నావ్ సెక్షన్, దీన్ని టార్గెట్ చేసి మన సిఎస్ఎస్ ఫైల్లో డాట్ నావ్ సెక్షన్ దీనికి ఒక బార్డర్ ఇచ్చాను. బార్డర్ ఇచ్చి 1 pixel సాలిడ్ రెడ్ అనే కలర్ పాస్ చేశాను. సేవ్ చేసి ఇప్పుడు మన సిఎస్ఎస్ ఫైల్ని మన యాప్ కాంపోనెంట్లు ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ /app.css. ఇప్పుడు మన సిఎస్ఎస్ ఫైల్ని యాప్ కాంపోనెంట్లు ఇంపోర్ట్ చేసాం. అండ్ నెక్స్ట్ స్టెప్లో ఈ నావ్బార్ కాంపోనెంట్ని యాప్ కాంపోనెంట్లు ఇంపోర్ట్ చేసుకొని రెండర్ చేయాలి. సో దానికోసం నేను డివ్ లోపల రౌట్ ట్యాగ్స్ మధ్యలో కాకుండా ఈ డివ్ లోపల ఈ నావ్ బార్ అనే కాంపోనెంట్ని ఇంపోర్ట్ చేసి ఇక్కడ అవుట్పుట్ చేస్తున్నాను. సేవ్ చేసి ఇప్పుడు అవుట్పుట్కి వెళ్ళి చూస్తే చూడండి, ఇలాగ మనకి ఫస్ట్ పేజ్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇలాగ మనకి మెను అనేది అవుట్పుట్ వచ్చింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఈ నావ్ బార్కి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చి ఈ మెను ఎలిమెంట్స్ని ఒక లైన్లో చూపిద్దాం. అలాగే ఈ బుల్లెట్ పాయింట్స్ కూడా రిమూవ్ చేసేద్దాం. సో దానికోసం సిఎస్ఎస్ ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ ఈ నావ్ సెక్షన్కి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ అని ఇచ్చాను. బ్లాక్ ఈ బ్లాక్ కలర్ ఇచ్చి నెక్స్ట్ స్టెప్లో నావ్ సెక్షన్ యుఎల్ ఎల్ఐ ఈ ఎల్ఐ ట్యాగ్స్ని మనం టార్గెట్ చేసి లిస్ట్ స్టైల్ నన్ను ఇచ్చాను. తర్వాత ఈ నావ్ సెక్షన్కే మళ్ళీ డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చి జస్టిఫై కంటెంట్ స్పేస్ ఈవెన్లీ ఇచ్చాను. ఇప్పుడు సేవ్ చేసి అవుట్పుట్కి వెళ్తే మనకి టెక్స్ట్ అనేది కనిపించట్లేదు. సో కలర్ అనేది వైట్ ఇచ్చాను. కలర్ వైట్ ఇచ్చి సేవ్ చేశాను. మనకు అవుట్పుట్ అనేది ఇలా వచ్చింది. కాకపోతే ఈ యుఎల్ కూడా మనం డిస్ప్లే ఇన్లైన్ ఫ్లెక్స్ అనే ప్రాపర్టీ వాల్యూ ఇచ్చాను. సేవ్ చేసి ఇప్పుడు అవుట్పుట్కి వెళ్తే చూడండి, మనకి ఈ మెను అన్నీ కూడా ఒక లైన్లో ఫామ్ అయ్యింది. ఇప్పుడు వీటి మధ్యన కూడా ఒక మార్జిన్ ఇచ్చి ఒక 20 pixel వాల్యూ ఇచ్చాను. సేవ్ చేస్తే ఒక్కొక్క దానికి స్పేస్ అనేది ఫామ్ అయింది. అలాగే ఈ ఫాంట్ సైజ్ కూడా పెంచొచ్చు. ఈ ఫాంట్ సైజ్ వచ్చి 2 rem ఇచ్చాను. సేవ్ చేస్తే చూడండి, మనకి నావ్బార్ అనేది అవుట్పుట్ ఇలా వచ్చింది. అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఇక్కడ 4 elements ఉన్నాయి, ఫస్ట్ పేజ్, సెకండ్, థర్డ్, ఫోర్త్ పేజ్ అని. ఈ ఎలిమెంట్స్ మీద మనం క్లిక్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ పేజ్ అనే ఎలిమెంట్ మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ అవుట్పుట్ కింద ఈ ఫస్ట్ పేజ్ తాలూకా కాంపోనెంట్ మనకు అవుట్పుట్ రావాలి. అది ఎలా అంటే ఇక్కడ మనం నావ్బార్ అనే కాంపోనెంట్లోకి వచ్చి ఇక్కడే కదా మన ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. సో ఈ కాంపోనెంట్ లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ లింక్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో దానికోసం ఇంపోర్ట్ లింక్ ఫ్రమ్ రియాక్ట్ రౌటర్ డామ్. సో ఇప్పుడు ఏ ఎలిమెంట్కి అయితే మనం రౌటింగ్ అప్లై చేద్దాం అనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ని ఈ లింక్ ట్యాగ్స్ మధ్యన ర్యాప్ చేయాలి. ఎలా అంటే ఈ లింక్ ట్యాగ్ తీసుకొని ఈ లింక్ ట్యాగ్స్ మధ్యలో ఈ కాంపోనెంట్ని పాస్ చేయాలి. ఇలా పాస్ చేసిన తర్వాత ఈ లింక్ అనేది 2 అనే అట్రిబ్యూట్ని తీసుకుంటుంది. 2 అని రాసి ఈజ్ ఈక్వల్ టు ఇచ్చి ఇప్పుడు మనం ఈ ఎలిమెంట్ క్లిక్ చేస్తే మనకి ఏ కాంపోనెంట్ అవుట్పుట్ అవ్వాలనుకుంటున్నాం, ఈ ఫస్ట్ పేజ్ అనే కాంపోనెంట్. ఆల్రెడీ మనం ఈ యాప్ కాంపోనెంట్ లోపల ఈ ఫస్ట్ పేజ్ కాంపోనెంట్కి రౌటింగ్ అనేది డిఫైన్ చేసి దానికి పాత్ అనేది /abc ఇచ్చాం. సో ఇప్పుడు ఈ /abc మనం ఈ లింక్ కూడా 2కి వాల్యూ కింద /abc అని వాల్యూ పాస్ చేస్తే అప్పుడు ఈ ఎలిమెంట్ మనం క్లిక్ చేసినప్పుడు ఈ కాంపోనెంట్ అనేది మనకు అవుట్పుట్ అవుతుంది. ఏది? ఈ ఫస్ట్ పేజ్ అనే కాంపోనెంట్. అది ఎలాగంటే చూడండి, ఇప్పుడు ఈ ఫస్ట్ పేజ్ తాలూకా కలర్ మారింది. అంటే ఇప్పుడు ఈ ఎలిమెంట్ లింక్ అయిందనమాట. ఇప్పుడు నేను ఈ ఫస్ట్ పేజ్ దగ్గర క్లిక్ చేశాను. చూడండి, మనకి ఇక్కడ అవుట్పుట్ కింద ఈ ఫస్ట్ పేజ్ అని మనకు అవుట్పుట్ వచ్చింది. అలాగే నేను ఈ సెకండ్ పేజ్కి కూడా లింక్ అనేది పాస్ చేసి దీనికి కూడా రౌటింగ్ అప్లై చేస్తాను. అది ఎలా అంటే ఇంకొక లింక్ ట్యాగ్ తీసుకొని ఈ లింక్ ట్యాగ్కి మధ్యలో ఈ సెకండ్ కాంపోనెంట్ అంటే సెకండ్ పేజ్ అనే ఎలిమెంట్ పాస్ చేసి ఈ లింక్ కూడా 2 అనే ఒక అట్రిబ్యూట్కి వాల్యూ కింద సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్ ఏదైనా వాడచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే ఇక్కడ కర్లీ బ్రేసెస్ వాడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనం ఈ కోడ్స్ మధ్యలో
ఈ వాల్యూ అనేది పాస్ చేయొచ్చు. ఇక్కడ మన సెకండ్ కాంపోనెంట్కి వాల్యూ ఏది, స్లాష్ ఎక్స్వైజెడ్. సో ఇక్కడ స్లాష్ ఎక్స్వైజెడ్ అని పాస్ చేశాం. సేవ్ చేసి ఇప్పుడు అవుట్పుట్కి వెళ్ళి చూడండి, ఇప్పుడు ఈ సెకండ్ పేజ్ కూడా కలర్ మారింది, అంటే ఈ ఎలిమెంట్ కూడా లింక్ అయింది. ఇప్పుడు ఈ సెకండ్ పేజ్ దగ్గర క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి అవుట్పుట్లో మనకి సెకండ్ పేజ్ అని అవుట్పుట్ వచ్చింది. ఫస్ట్ పేజ్ దగ్గర క్లిక్ చేస్తే ఫస్ట్ పేజ్ వస్తుంది, సెకండ్ పేజ్ దగ్గర క్లిక్ చేస్తే సెకండ్ పేజ్ వస్తుంది. అలాగే మీరు ఇక్కడ యూఆర్ఎల్లో కూడా గమనించండి, నేను ఫస్ట్ పేజ్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఏబిసి అని మారుతుంది, సెకండ్ పేజ్ ఎలిమెంట్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఎక్స్వైజెడ్ అని మారుతుంది. ఇలాగా మనం ఇప్పుడు రౌటింగ్ అనేది ఫుల్ఫిల్ చేసాం. ఇప్పుడు ఈ లింక్స్కి కూడా నేను కలర్ చేంజ్ చేస్తాను. సో దానికోసం యాప్లోకి వెళ్ళి ఈ లింక్ ట్యాగ్స్కి కలర్ అనేది వైట్ ఇచ్చాను, సేవ్ చేశాను. ఇప్పుడు అవుట్పుట్కి వెళ్తే చూడండి, ఫస్ట్ పేజ్ క్లిక్ చేస్తే ఫస్ట్ పేజ్ వస్తుంది, సెకండ్ పేజ్ క్లిక్ చేస్తే సెకండ్ పేజ్ వస్తుంది. ఇప్పుడు మిగతా రెండింటికి కూడా మనం రౌటింగ్ డిఫైన్ చేసి ఫైనల్గా అవుట్పుట్ చూద్దాం. సో యాప్ కాంపోనెంట్లోకి వచ్చి ఇంకొక రౌట్ ట్యాగ్ తీసుకొని ఈ రౌట్ ట్యాగ్ కూడా పాత్ డిఫైన్ చేసి దీనికి స్లాష్ యాపిల్ అని రాశాను. తర్వాత ఒక ఎలిమెంట్, ఈ ఎలిమెంట్కి వాల్యూ కింద ఈ థర్డ్ కాంపోనెంట్ని డిఫైన్ చేశాను, అంటే థర్డ్ పేజ్ అనే కాంపోనెంట్. దీన్ని కూడా క్లోజ్ చేసి నెక్స్ట్ ఇంకొక రౌట్ తీసుకొని దీనికి పాత్ కింద స్లాష్ మ్యాంగో అని ఇచ్చాను. తర్వాత ఒక ఎలిమెంట్ అట్రిబ్యూట్, దీనికి ఫోర్త్ పేజ్ అనే కాంపోనెంట్ని అసైన్ చేశాను. సో ఇది కూడా క్లోజ్ చేశాను, సేవ్ చేశాను. ఇప్పుడు నావర్ కాంపోనెంట్లోకి వెళ్ళి మిగతా ఎలిమెంట్స్కి లింక్ ట్యాగ్స్ పాస్ చేసి ఈ లింక్ ట్యాగ్స్ మధ్యలో ఈ కాంపోనెంట్ ప్లేస్ చేసి ఈ లింక్ కూడా మనం వాల్యూ కింద ఇక్కడ యాపిల్ అని ఇచ్చాం, స్లాష్ యాపిల్ అండ్ ఇంకొక లింక్ ట్యాగ్ తీసుకొని ఈ లింక్ ట్యాగ్ మధ్యలో ఈ ఫోర్త్ పేజ్ అనే ఎలిమెంట్ పాస్ చేసి దీనికి కూడా టూ అనే అట్రిబ్యూట్కి వాల్యూ కింద స్లాష్ మ్యాంగో అని ఇచ్చాను, సేవ్ చేశాను. అండ్ మనం ఎలిమెంట్స్కి కూడా కొంచెం దీనికి కూడా హెచ్ వన్ ట్యాగ్ ఇచ్చి ఈ హెచ్ వన్ ట్యాగ్ మధ్యలో ఒక డివ్ తీసుకొని ఒక హెచ్ వన్ ట్యాగ్ ఇచ్చి దీనికి ఫస్ట్ పేజ్ అని రాశారు, లేదా ఫస్ట్ కాంపోనెంట్ అని రాశారు, సేవ్ చేశారు. దీన్ని కాపీ చేసి సెకండ్ కాంపోనెంట్లోకి వెళ్ళి దీనికి కూడా ఈ హెచ్ వన్ ట్యాగ్తో ఉన్న కంటెంట్ పేస్ట్ చేసి సెకండ్ అని రాశారు, సేవ్ చేసి థర్డ్కి కూడా వెళ్ళి దీనిలో కూడా పేస్ట్ చేసి దీనికి థర్డ్ కాంపోనెంట్ అని ఇచ్చాను. అలాగే ఫోర్త్ కాంపోనెంట్లోకి వెళ్ళి ఈ ఫోర్త్ కాంపోనెంట్కి కూడా హెచ్ వన్ ట్యాగ్ అప్లై చేసి ఈ కాంపోనెంట్కి ఫోర్త్ కాంపోనెంట్ అని రాశారు, సేవ్ చేశాను. ఇక్కడ ఒక ఫైల్ సేవ్ అవ్వలేదు, ఓకే థర్డ్ పేజ్ అనే ఫైల్ సేవ్ అవ్వలేదు, ఇది కూడా సేవ్ చేశాను. ఇప్పుడు అవుట్పుట్కి వెళ్తే చూడండి, ఫస్ట్ పేజ్ క్లిక్ చేశాను, ఇక్కడ ఏబిసి అని మనకి యూఆర్ఎల్లో పాత్ వచ్చింది, అలాగే అవుట్పుట్లో ఫస్ట్ కాంపోనెంట్ అని వచ్చింది. సెకండ్ పేజ్ దగ్గర క్లిక్ చేశాను, ఇక్కడ సెకండ్ కాంపోనెంట్ అవుట్పుట్ వచ్చింది, థర్డ్ పేజ్ థర్డ్ కాంపోనెంట్, ఫోర్త్ పేజ్ ఫోర్త్ కాంపోనెంట్. అలాగే ఇక్కడ డిఫైన్ చేసిన పాత్ మనకి యూఆర్ఎల్లో ఇలా కనిపిస్తుంది అని చేసి ఎలిమెంట్కి ఈ రౌటింగ్ పాస్ చేస్తే మన కాంపోనెంట్ లోపల ఉన్న కంటెంట్ మనం ఎలిమెంట్ క్లిక్ చేసినప్పుడు ఇలాగ అవుట్పుట్ వస్తుంది. అండ్ మీరు కూడా మీ రియాక్ట్ అప్లికేషన్లో రౌటింగ్ అప్లై చేయాలనుకుంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి, ఉన్నట్లో ఇదే బెస్ట్ అప్రోచ్. మీరు మిగతా ప్రాసెస్లో ట్రై చేసినా అది కొంచెం కాంప్లెక్స్ అవుతుంది, అందుకనే రియాక్ట్ ఫ్రేమ్వర్క్స్లో ఈ రౌటింగ్ అనేది ఒక ఇన్బిల్ట్ ఫీచర్ కింద డెవలప్ చేశారు. అంటే నెక్స్ట్ జేఎస్ లాంటి రియాక్ట్ ఫ్రేమ్వర్క్స్లో ఈ రౌటింగ్ అనేది ఒక ఇన్బిల్ట్ ఫీచర్ అయ్యింది. అంటే మనం ఒక ఫైల్ క్రియేట్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా ఆ ఫైల్తోనే రౌటింగ్ అనేది క్రియేట్ అవుతుంది. కానీ రియాక్ట్ లైబ్రరీలో మన రౌటింగ్ అనేది డిఫైన్ చేయాలంటే ఎక్స్టర్నల్గా ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకొని ఆ ప్యాకేజ్ ద్వారానే మన రౌటింగ్ అనేది ఇలా చూపించగలుగుతాం. సో మీరు కూడా ఇది ట్రై చేయండి, మీ అవుట్పుట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.